తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన మీకోసం యాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. కృష్ణా జిల్లా నుంచి ఆగడాల లంక చేరుకున్న చంద్రబాబు అదే గ్రామంలో బస చేశారు. ఈ ఉదయం ఆగడాల లంక నుంచి యాత్ర ప్రారంభించిన ఆయన కొల్లేరు చెరువుల్ని ధ్వంసం చేసిన తీరును పరిశీలించారు. తాము అధికారంలోకి వస్తే అసెంబ్లీలో చట్టం చేసైనా 5 నుంచి 3 కాంటు వరకు ప్రక్షాళన గురించి 35,000 ఎకరాల భూమిని సంబంధిత పేదలకు అందజేస్తామని ప్రకటించారు. కొల్లేరు ప్రక్షాళనలో మీడియా కూడా తమను చిన్నచూపు చూసిందంటూ స్థానికులు పాత్రికేయులతో వాగ్వాదానికి దిగారు. జోక్యం చేసుకున్న చంద్రబాబు ప్రభుత్వం అందరి నోళ్లు కట్టేసిందంటూ మీడియాకు క్షమాపణ చెప్పారు. ఈ పరిస్థితి దీని నేను చాలా తీవ్రంగా తప్పుపడుతున్నాను, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం చేయాల్సిన పని కాదు. మీ హద్దులు కూడా మీరు మీరారు, చాలా దారుణంగా చేశారు. సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా వైలేట్ చేసి పేద వాళ్ళకి నష్టం చేశారు. మీ వాళ్ళని కాపాడుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు, అదే మరి వాళ్ళందరినీ సరెండర్ చేయాలని చూస్తున్నారు. సరెండర్ కారు, ప్రజాస్వామ్యంలో ప్రజలందరికీ స్వేచ్ఛ ఉంది. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఇంతమైన నీచమైన రాజకీయాలు చేయలేదు, అలాంటి నీచమైన రాజకీయాలు చేస్తున్నారు. దీనంతా నేను తీవ్రంగా తప్పుపడుతున్నాను. నేను కూడా ఈరోజు సాయంత్రం వరకు అందరితో మాట్లాడతాను. ఏ సందర్భంలోనైనా సుప్రీంకోర్టును అప్రోచ్ అయిన సందర్భం ఉందా వీళ్ళు? రెండోది, కలెక్టర్లు కూడా అమితమైన ఉత్సాహం చేసినప్పుడు తప్పు చేసినప్పుడు అని అడిగారా? లేదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారం కూడా తీసుకొని వారికి ఇక్కడ మానవ సమస్య, ఒక రీహాబిలిటేషన్ ఇవ్వాలి, 4 రోజులు టైం ఇవ్వమనండి అని ప్రయత్నం చేసి